హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తొలుత ఎస్ఐ ఎంపికల జాబితా వెల్లడి అని ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది రెండో వారంలో వెలువరించే అవకాశం పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మరం ఎస్ఐ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తుది ఎంపికల జాబితా వెల్లడికి సమయం ఆసన్నమైంది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పిఆర్బి కసరత్తు ముమ్మరం చేసింది తుది రాత పరీక్షలో ఎంపికైనటువంటి వారిలో నుంచి తొంభై తొంభై ఏడు వేల నూట ఐదు మంది అభ్యర్థులు ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు వీరిలో నుంచే కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు ఎస్ఐల ఎంపికకు మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీల ఆధారంగా కానిస్టేబుళ్ల ఎంపికకు జిల్లాలోని ఖాళీలకు అనుగుణంగా కట్ ఆఫ్ మార్కులను నిర్ణయిస్తారు సామాజిక వర్గాల వారీగా మహిళలు పురుషులు ప్రత్యేక కేటగిరీలు రోస్టర్ పాయింట్లు ఇలా దాదాపు నూట ఎనభైకి పైగా అంశాలను పరిగణలోనికి తీసుకొని కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించాల్సి ఉన్నందున కోలంకుషంగా పరిశీలిస్తున్నారు ఈ కసరత్తు పూర్తయిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు అంతా సవ్యంగా సాగితే ఈ నెల రెండో వారంలో జాబితా వెలువడే అవకాశం అయితే ఉంది అయితే మొదట ఎస్ఐలుగా ఎంపికైనటువంటి ఐదు వందల డెబ్బై తొమ్మిది అలాగే ఏఎస్ఐలుగా ఎంపికైనటువంటి ఎనిమిది మంది జాబితాలను వెల్లడించాలని నిర్ణయించారు ప్రస్తుతం తుది రాత పరీక్షలో ఎంపికైనటువంటి తొంభై ఏడు వేల నూట ఐదు మందిలో పలువురు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు రెండింటికి కూడా పరీక్షలు రాశారు తొలుత ఎస్ఐ విజేతల్ని ప్రకటిస్తే బ్యాక్లాగ్లను నివారించవచ్చు అనేది నియామక మండలి ఆలోచన ఎస్ఐగా ఎంపిక అయినటువంటి వారి నుంచి కానిస్టేబుల్ పోస్ట్ను వదులుకుంటామని అండర్ టేకింగ్ తీసుకుంటారు ఇలా చేస్తే ఖాళీ అయినటువంటి కానిస్టేబుల్ పోస్టు స్థానంలో మరొకరు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లుగా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది నేపథ్యం పరిశీలన అనంతరమే ఉద్యోగ పత్రం అని చెప్పేసి కూడా ఇచ్చారు తుది ఎంపిక జాబితాలో పేరున్న అప్పుడే ఉద్యోగ పత్రం అందుకునేటువంటి అవకాశం ఉండదు ఆ జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి నేపథ్యం నేర చరిత్ర ప్రవర్తన తుది తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఈ ప్రక్రియను జిల్లాల వారీగా స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ చేపట్టనుంది క్రిమినల్ అండ్ క్రైమ్ ట్రాకింగ్కి సంబంధించినటువంటి నెట్ నెట్వర్క్ సిస్టమ్ డేటాను విశ్లేషించడంతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయి పరిశీలన పైన ఎస్బీ దృష్టి సారించనుంది విజేతల తాత్కాలిక శాశ్వత చిరునామాల్లో పర్యటించి అక్కడి టాణాల్లో ఏమైనా కేసులున్నాయా అని పరిశీలించిన తరువాత మండలికి నివేదిక పంపనున్నారు ఆ నివేదికలో క్లీన్ చిట్లు లభిస్తేనే ఉద్యోగ పత్రం అందుకుంటారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు సో ఎస్ఐ ఎంపికకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది ఇంకా ఇదే అప్డేట్ మనకి వేటి న్యూస్లో కూడా వచ్చింది ఎస్ఐ కానిస్టేబుల్ ఫలి ఫలితాలకు సంబంధించి బిగ్ అప్డేట్ అని ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాల వెల్లడికి టీఎస్ఎల్పిఆర్బి కసరత్తు చేస్తోంది తుది రాత పరీక్షలో ఎంపికైనటువంటి వారిలో తొంభై ఏడు వేల నూట డెబ్బై ఐదు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్గా హాజరవుగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల వంటి నూట ఎనభై అంశాలను పరిశీలించి తుది జాబితా ప్రకటిస్తారు తొలుత ఈ నెల రెండో వారంలో ఎస్ఐ ఆ తర్వాత కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించే ఛాన్స్ ఉండగా ఎస్ఐగా ఎంపికైనటువంటి వారి నుంచి కానిస్టేబుల్ పోస్టు వదులుకు వదులుకుంటామనేటువంటి అండర్టేకింగ్ తీసుకుంటారని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి టీఎస్పిఎస్సి పేపర్ల లీకేజీ కేసులో ఇంజనీరింగ్ కాలేజీ హెచ్ఓడి అరెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు ఫిజికల్ డైరెక్టర్ కూడా అరెస్ట్ చేశారు మాల్ ప్రాక్టీస్ కోసం పది లక్షలు తీసుకున్న ఇద్దరు యాభై ఐదుకు చేరిన నిందితుల సంఖ్య అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఏడబ్ల్యూ డిఈఓ డిఏఓ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ చేసేందుకు పోలా రమేష్ ప్లాన్ చేసినటువంటి సంగతి తెలిసిందే హైదరాబాద్ మలక్పేటలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని డిజిటల్ డివైజెస్ మైక్రోఫోన్లతో అతను సమాధానాలు అందించాడు పది కోట్లు టార్గెట్గా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు హైటెక్ మాల్ ప్రాక్టీస్లో సమస్యలు తలెత్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాడు ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరిగేటువంటి సెంటర్లు పనిచేస్తున్నటువంటి హెచ్ఓడీలు ప్రిన్సిపాల్లను సంప్రదించాడు తమకు సహకరించినటువంటి వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు ఈ క్రమంలో కరీంనగర్లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ హెచ్ఓడి విశ్వప్రకాష్ ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లతో ఒప్పందం చేసుకున్నాడు హైటెక్ మాల్ ప్రాక్టీస్ అభ్యర్థుల వివరాలు అందించాడు పరీక్షల సమయంలో మాల్ ప్రాక్టీస్లో సమస్యలు తలెత్తితే తమ అభ్యర్థులకు సమాధానాలు అందించాలని చెప్పాడు ఇందుకోసం ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇచ్చాడు అయితే మాల్ ప్రాక్టీస్ సక్సెస్ కావడంతో వారి నుంచి ఎలాంటి సహకారం తీసుకోలేదు దర్యాప్తులో భాగంగా రమేష్ బ్యాంక్ ఖాతాలు కాల్ డేటాను సిట్ అధికారులు పరిశీలించారు పది లక్షల ట్రాన్సాక్షన్లతో పాటు కాల్ డేటా ఆధారంగా కరీంనగర్లో మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించారు అని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇలా మరో ఎనిమిది మందికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించినట్లు ఇక డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి సూపరింటెండెంట్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వనపర్తి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ప్యాథాలజిస్ట్ బయోకెమిస్ట్ మైక్రోబయాలజిస్ట్ రేడియాలజిస్ట్ లాంటి ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈచ్ పోస్ట్కు వన్ ల్యాక్ రూపీస్ శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ నెల పదిహేనో తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్డీ తప్పనిసరి కాదు అని చెప్పేసి యూనివర్స్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పిహెచ్డీ అవసరం లేదని స్పష్టం చేసింది ఉన్నత విద్యా సంస్థలు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అర్హతగా నిర్ణయించినటువంటి నిబంధనలు మార్చింది ఈ క్రమంలోనే ఈ పోస్టులకు పిహెచ్డి తప్పనిసరి నిబంధనను తొలగించిన తొలగించినట్లు పేర్కొ పేర్కొంది ఇక మీదట ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు పీహెచ్డి అవసరం లేదని అది ఒక ఆప్షన్ అని మాత్రమే వెల్లడించింది అయితే యూజీసీ తీసుకునే నిర్ణయం జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిసింది అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోనూ నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అలాగే సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్లెట్ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షల్లో అభ్యర్థులు అర్హత సాధిస్తే చాలని స్పష్టం చేయడం జరిగిందని ఇక్కడ ఈ అప్డేట్ అయితే ఇచ్చారు ఇంకా హెడ్ మాస్టర్లు లేరాయా అని చెప్పేసి ఆంధ్రప్రభుల ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు రెండు వేల పోస్టులు ఖాళీ ఇన్ఛార్జీలతో నేను నెట్టుకొస్తున్న వైనం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అంతా ఇన్ఛార్జీల పాలనే దక్కి పాలనే దిక్కైందని చెప్పేసి ఇచ్చారు ఒకవైపు టీచర్ పోస్టులే ఖాళీగా ఉన్నాయంటే దానికి తోడు ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి ఏళ్ల తరబడిగా వాటిని భర్తీ చేయడం లేదు దీంతో ప్రభుత్వ విద్య పర్యవేక్షణ కరువైంది ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటువంటి పేద విద్యార్థులకు న్యాయమైనటువంటి విద్య అందడం లేదనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో మొత్తం నాలుగు వేల రెండు వందల యాభై రెండు ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉన్నాయి వాటిలో దాదాపు రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది ప్రస్తుతం పనిచేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు కానీ మరో పంతొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి భారీగా ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని చెప్పేసి పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయని చెప్పేసి ఇచ్చారు జిల్లాలకు డిఈఓ అలాగో మండలానికి ఎంఈఓ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు అలాగే పాఠశాలలు సవ్యంగా నడవాలన్నా స్టాఫ్తో సమన్వయం చేసుకుని మంచి ఫలితాలు రాబట్టాలన్నా పర్యవేక్షణ అవసరం పర్యవేక్షణ ఉండాలంటే పూర్తి స్థాయిలో ప్రతి పాఠశాలకు హెచ్ఎం ఉండాల్సిందే అని చెప్పేసి ఇచ్చారు సో రాష్ట్రంలో సుమారు రెండు వేల వరకు ఖాళీలు ఉన్నాయంటే ఆ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా సివిల్స్ శిక్షణ అభ్యర్థులకు హాల్ టికెట్లు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇది ఇచ్చారు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల హాల్ టికెట్లను ఎస్సీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డైరెక్టర్ శ్రీధరైతే తెలిపారు మొత్తం మూడు వేల నాలుగు వందల ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో జిల్లాల వారీగా వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి సో ఈ రిక్రూట్ ఈ పర్టికులర్ ఆపర్చునిటీకి సంబంధించి మీరు టీఎస్ఎస్టీ టీఎస్ స్టడీ సర్కిల్ డాట్ సిఓ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి యూపీఎస్సి ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి అని విద్యానగర్ కరీంనగర్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ మైనార్టీస్ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఆధ్వర్యంలో యూపీఎస్సి సిఎస్ ఏటీ ఓకే సీశాట్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష కోసం మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు ఇందులో మహిళా అభ్యర్థులకు ముప్పై మూడు శాతం అన్ని రిజర్వ్డ్ కేటగిరీలో దివ్యాంగులకు ఐదు శాతం సీట్లు కేటాయిస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా జిహెచ్ఎంసి పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ చీఫ్ డేటా ఆఫీసర్ నాలెడ్జ్ కమ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి జూలై పదిహేనో తేదీన జూలై పదిహేనో తేదీలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి జిహెచ్ఎంసీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి ఇంకా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వెయ్యి పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది స్కేల్ టు మేనేజర్కి సంబంధించిన పోస్టులు ఐసీఎంఆర్లో హైదరాబాద్లోని ఐసీఎంఆర్లో నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్లో నలభై ఆరు పోస్టులకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ ల్యాబ్ అటెండర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఇంకా మనకి మరొక నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్లో మేనేజర్లకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వెయ్యి పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి నూట ఐదు పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది అలాగే మనకి ఇక్కడ డబ్ల్యూఐఐలో ఓకే డెహ్రాడూమ్లో నుండి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి పదిహేను పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు ఇండియా సెక్యూరిటీ ప్రెస్లో ఖాళీలకు సంబంధించి నూట ఎనిమిది పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ విధంగా మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి అస్సాం రైఫిల్స్లో ఎనభై ఒకటి రైఫిల్ మ్యాన్కి సంబంధించి రైఫిల్ ఉమెన్కి సంబంధించి పోస్టులు యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇంకా టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ ఉచిత సివిల్స్ కోచింగ్కి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు మీరు అప్లై చేయండి నెల పదో తేదీ లాస్ట్ డేటు పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే అవినీత్ కౌర్ ప్రియాంష్ జోడీకి స్వర్ణం అని చెప్పేసి ఇచ్చారు ఐర్లాండ్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం దక్కింది కాంపౌండ్ అండర్ ట్వంటీ వన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ జోడీ అవినీత్ కౌర్ ప్రియాంష్ గోల్డ్ మెడల్ను గెలుచుకుంది బుధవారం జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో సో వీరు భారత జంట వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఫోర్ తేడాతో ఇజ్రాయెల్ జోడి రోమి మేయోన్ అలాగే షామై ఎమ్రాన్పై గెలుపొందింది అని చెప్పేసి ఇచ్చారు సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఇవి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్